వాయువ్య దిశ నుంచి వీస్తున్న వడగాలులతో రాష్ట్రంలో రాబోయే 4-5 రోజులు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, మిగిలిన ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి నాగరత్నం తెలిపారు. ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. वेदर कंडीशन चूसते नार्थ वेस्ट अंटे वायु दिश ना मध्यप्रदेश अट्ला विदर्भ मीदा प्रात वीस्तू उ प्रातम मन की गत 4-5 रोजल का हीट वेव कंडीशन वस्तनाई अट्ला चूसक राष्ट्र में चला चोट उष्णोग्रत 40 डिग्री सेल्सियस पैने కొన్ని చోట్ల ఉత్తర తెలంగాణ ప్రాంతం, ఈశాన్య తెలంగాణ ప్రాంతం అట్లాగే తూర్పు జిల్లాల్లోని ఈ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీ సెల్సియస్ పైనే, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ నుండి 45 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా నమోదవుతూ వస్తున్నాయి. ఇట్లా చూసుకుంటే మనకి గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో 46.3 డిగ్రీ సెల్సియస్, హకీంపేట్ 41.8 డిగ్రీ సెల్సియస్, నల్లగొండ 44.8, నిజామాబాద్ 45.5, రామగుండం 44. ఈ అన్ని జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడమే కాకుండా అక్కడ వడగాల్పులు కూడా నమోదవడం జరిగాయి. సో ఇట్లా చూసుకుంటే ఫోర్కాస్ట్ కూడా రాబోయే 3-4 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వడగాల్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ తర్వాత నుండి కొంతమేరకు గాలుల యొక్క ప్రభావం తగ్గి మనకి తూర్పు నుండి గాలులు ప్రవేశించే అవకాశం ఉన్నందున కొంతమటికి ఉరుములు జల్లులతోటి 1-2 చోట్ల వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండా చూసుకున్నట్లయితే ఎస్పెషలీ ఉత్తర తెలంగాణ ప్రాంతం, ఈశాన్య తెలంగాణ, తూర్పు జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల్, వరంగల్ అర్బన్, రూరల్, కరీంనగర్, జగిత్యాల, జన్గాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా వడగాల్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.